కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు నార్త్ డిఎస్పీ దుర్గాప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ విధించిన దృష్ట్యా గుంటూరు విజయవాడ మధ్య ఉన్న ప్రకాశం బ్యారేజీ కనకదుర్గ వారిది పూర్తిగా మూయటం జరిగిందన్నారు. అలాగే నిబంధనల విరుద్ధంగా నడుపుతున్న 120 వాహనాలను ఇప్పటికే సీజ్ చేయడం జరిగిందన్నారు. ప్రపంచాన్నే వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి, నేను గుంటూరు అర్బన్ జిల్లా నార్త్ డిఎస్పీని. కృష్ణా వారధి మరియు ప్రకాశం బ్యారేజీ రెండు మా పరిధిలోకి వస్తాయి. నేను ముఖ్యంగా మనవి చేయండి ఏమనగా గుంటూరు జిల్లా ప్రజలకు, కృష్ణా విజయవాడ నగర ప్రజలకు, మీరు వారధి బ్యారేజీ పూర్తిగా బ్లాక్ చేశాము. ఎటువంటి వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదు, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ మరియు ఆరోగ్యపరమైన వాహనాలకు సంబంధించి అంబులెన్సులు వాటిని మాత్రమే. ఈ సెక్రటరేటు హైకోర్టుకు, గౌరవ హైకోర్టుకు సంబంధించిన వెహికల్ని ఎదురిగి ఆఫ్టర్ చెక్కింగ్ ఎలా చేస్తాము ఆ టైమింగ్స్లో. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈ మంగళగిరి తాడేపల్లి ప్రజలను మరియు విజయవాడ నగర ప్రజలను, మీరు ఇటువంటి పరిస్థితుల్లో వాహనాలు అనుమతిస్తలేదు కాబట్టి మీరు విజయవాడ పోవడం కానీ ఇటు మంగళగిరికి రావడం కానీ చేయవద్దు. ఇప్పటికే సుమారుగా 120 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చట్టపరిధిలోనే చేశాము. అనవసరంగా మీరు వచ్చి అక్కడ పోలీసులతో రిక్వెస్ట్ చేసుకోవడము, వాదులు ఆడుకోవటము ఇవన్నీ చేసినా ఉపయోగం ఉండదు. మీరు మాకు సహకరించాలి, డిపార్ట్మెంట్కి సహకరించాలి, అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి సహకరించాలి. అర్థం చేసుకోండి, దయచేసి రావద్దు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీని అస్సలు తేవద్దు. మీరు ఖాళీగా ఉన్నాం కదా, వేరే పని చూసుకొని వద్దామని చెప్పి బయటికి రావటము, వెహికల్ సీజన్లో ఉంటాము,